దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ప్రజలు హోలీ జరుపుకున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం ఓ ఆకతాయి చేసిన పనితో పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపై వేగంగా వెళుతున్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు. దాంతో ఆ ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. యూపీలోని బాగ్పట్లో కొంతమంది కుర్రాళ్లు హోలీ జరుపుకుంటున్నారు. అయితే రోడ్డుపై వేగంగా వెళుతున్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు. ఆ వాటర్ బెలూన్ ఆటో డ్రైవర్ తలకు బలంగా తగలడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బెలూన్ విసిరిన కుర్రాడు వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.